పుష్ప అంటేనే ఎప్పుడు ఏదో ఒక పంచాయితీ నడుస్తా ఉంటది అండ్ ఇది పుష్ప టూ అప్పుడే కాదు పుష్ప వన్నప్పుడు కూడా జరిగినాయి మన మెమరీ షార్ట్ అయిపోయి అండ్ దానికి తోడు పాండమిక్ చేయబట్టి ఆ గందరగోళంలో అందరూ మర్చిపోయారు కానీ చాలా అంటే చాలా జరిగినాయి పుష్ప వన్నప్పుడు కూడా అండ్ అందులో మనం కొన్ని చెప్పొచ్చు కొన్ని చెప్పకూడదు మీకేమన్నా గుర్తుంటే గుర్తుండే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి బట్ ఈ గందరగోళానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఏంటి అంటే లార్జ్లీ మనందరికి తెలిసిందే డైరెక్టర్ సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్ అఫ్ కోర్స్ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద సినిమా అంటేనే చాలా కేవటిక్ ఉంటది ప్రాసెస్ మొత్తం సెట్ లో ఎవరేం అర్థం కాదు ఆ రోజు అసలు షార్ట్ పడతదో లేదో తెలియదు ఒక బౌండ్ స్క్రిప్ట్ ఉండదు ఏ సీన్ నడుస్తుందో సెట్ లో చాలా మందికి అసలు తెలియదు ఇంకా చాలా గందరగోళంగా గా ఉంటది బట్ ఇంకా మోస్ట్లీ డైరెక్టర్స్ ఏదో మేనేజ్ చేస్తా ఉంటారు సుకుమార్ గారు మాత్రం సీన్ సినిమా ఇవే ఉంటాయి ఆయన బ్రెయిన్ లో ఇంకా వేరే సెట్ మేనేజ్మెంట్ లోకి వెళ్లరు ఆయన సో నార్మల్ దానికంటే ఎక్కువ కియాటిక్ ఉంటాయి ఆయన సెట్స్ దానికి తోడు ఒక సీన్ ఎట్లా ప్రోగ్రెస్ అవ్వాలి అనేది ఆయన సెట్ లోనే ఫిగర్ అవుట్ చేస్తా ఉంటారు సో ఆ రోజు ఆ ఐడియా ఓకే పెడతారు లేదంటే ప్యాకప్ అరే యాక్టర్స్ అందరు కదా అని ఏదో ఒక షార్ట్ షూట్ చేసి ఎడిటింగ్ లో చూసుకుందాం అనే మంచి ఐడియా వస్తేనే షార్ట్ లోకి వెళ్తారు సో ఇది చేయబట్టి షూటింగ్ టైం పెరిగిపోతుంది అండ్ ఇంకా ముఖ్యంగా ఒక మూడు వందల మంది అలా హోల్డ్ లో ఉండాల్సి వస్తుంది సో అక్కడనే ఈ డ్రామా అంతా అయితా ఉంటది కోర్స్ ఈ వర్కింగ్ స్టైల్ గురించి మనం ఏం చెప్పలేం ఎందుకంటే ఇదే ప్రాసెస్ నుండి గొప్ప సినిమాలు వస్తున్నాయి కదా సో ఇంకేం మాట్లాడతాం సో నా ప్రకారం ఇది ఒక హ్యూమన్ రిసోర్స్ ప్రాబ్లం అంటే హెచ్ఆర్ ప్రాబ్లం మన ప్రొడక్షన్ కంపెనీలు టూ బిగ్ అయిపోయింది

బాస్ కూడా వన్ ఆఫ్ ద ఇన్వాల్డ్ పార్టీస్ ఇక్కడ సో ఆర్బిట్రేషన్ లో ఫుల్ జస్టిస్ జరగలేదు అని ఏదో ఒక టెక్నీషియన్ కి ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తది అండ్ ఎగ్జాక్ట్లీ అదే చూస్తున్నాం మనం ఈ రోజు సో దిస్ ఇస్ ప్యూర్లీ అండ్ హెచ్ఆర్ ప్రాబ్లెమ్ డే వన్ హెచ్ఆర్ ఉండి ఉంటే ఈ రోజు ఈ ఇష్యూ ఇంతవరకు వచ్చేదే కాదు బట్ ఎనీవేస్ మనం స్పెసిఫికల్లీ డిఎస్పి గారి ఇష్యూ గురించి డిస్కస్ చేద్దాం కొంచెపు సో ఇది అర్థం కావాలంటే మనం ఫస్ట్ టైం లైన్ ఒకసారి చూడాలి ట్వంటీ ట్వంటీ వన్ ఎండికి పుష్ప వన్ రిలీజ్ అయింది సో ట్వంటీ ట్వంటీ టూ లో డీఎస్పి గారు ఒక ఆరు ఏడు సినిమాలు చేసిండ్రు అండ్ నాకు తెలిసి వీటిలో చాలా మటుకు లాక్ డౌన్ లో స్టక్ అయిపోయిన సినిమాలే సో ట్వంటీ ట్వంటీ టూ లో ఆయన పెద్దగా సినిమాలు సైన్ చేయలేదు వర్క్ చేయలేదు అండ్ అండ్ ఇక మొత్తంలో ఒకటే సినిమా వీరయ్య ఇప్పుడు నవంబర్ లో ఉన్నాం మనం మొత్తం ఇయర్ లో రెండు మూవీస్ రత్నం కంగువా ఇంకా పుష్ప టూ ఉంది ఆఫ్ కోర్స్ డీఎస్పి గారు అక్కడక్కడ హిందీలో పాట ఇక్కడ పాట చేస్తున్నారు అండ్ ముందున్నంత హ్యాపీనింగ్ జోన్ లో అయితే లేరు మనకు తెలుసు కానీ ఇప్పుడు కూడా మినిమం ఇయర్ ఒక నాలుగైదు సినిమాలు చేయగలరాయినా కానీ చేయలేదు ఎందుకని పుష్ప టూ కోసం క్లియర్లీ మనకు కనిపిస్తుంది ఉన్నది కానీ ఈ త్రీ ఇయర్స్ లో మెజారిటీ టైం కి అసలు ఫుటేజ్ లేదా ఆయనకి ఎందుకంటే షూటింగే అవ్వలేదు లాస్ట్ ఫ్యూ మంత్స్ లోనే పరిగెత్తిచ్చారు షూటింగ్ అంతా సో ఆబ్వియస్లీ డెడ్ లైన్ లు స్ట్రెస్ లు ఉంటాయి సో అర్థం చేసుకోవాలి అందరూ కానీ లేదు అండ్ ఇక్కడనే ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయినాయి మన ఇండస్ట్రీ లో పాస్ట్ ఎవరికి గుర్తుండదు ఈ రోజు నువ్వు నాకు ఎస్ చెప్తున్నావా లేదా నో చెప్తున్నావా అన్నదే ఉంటది అందుకని చాలా మంది టెక్నీషియన్స్ అసలు నువ్వే చెప్పారు వాళ్ళ కరియర్ మొత్తం అన్నిటికీ ఎస్ అంటారు అండ్ అన్ని ఒకటేసారి వచ్చి మీద పడతాయి క్వాలిటీ పోతది అండ్ ఆల్సో అందరూ చాలా బాగా నటిస్తారు ఒక పెద్ద టెక్నిషియన్ అయితే నేను స్టూడియోలోనే బెడ్ వేసుకొని పండుకుంటా అంటాడు కానీ మనం అట్లా ఫిల్మ్ కలిగిన పోతుంటే స్టూడియో బయట రోడ్ మీద క్రికెట్ ఆడతాగా అనిపిస్తాడు సో ఈ ఇండస్ట్రీలో పాయింట్ ఏంటంటే పని చేసినా చేయకపోయినా మాటలు మాత్రం సార్ 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 అనాలి లౌక్యం వినమ్రత ప్రదర్శించాలి అండ్ ముఖ్యంగా పని చేస్తున్నట్టు నటించాలి అదే ఇండస్ట్రీలో స్టైల్ అండ్ వాళ్ళకే మంచోడు ప్రొఫెషనల్ అన్న పేరు సో టూ ఈ మధ్య కాలంలో వస్తున్న బిగ్గెస్ట్ సినిమా అందుకే లాస్ట్ కొన్ని మంత్స్ అంతా ఇదే పని చేస్తున్నట్టు చూపెట్టాలి బట్ ఫార్చునేట్లీార్చునేట్లీ కరెక్ట్ గా ఇదే టైం కి డిఎస్పి గారిది ఇంకో పెద్ద సినిమా వచ్చింది కంగువ సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తది దానికి తోడు కాన్సర్ట్ చేసిండ్రు ఆయన సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం కరెక్ట్ మెసేజ్ అయితే వెళ్ళలేదు అండ్ నాచురల్లీ డెసిషన్ మేకింగ్ లో ఉన్నవాళ్ళు డిసప్పాయింట్ అయినారు కాల్ తీసుకున్నారు వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇన్వాల్వ్ చేసిర్రు మరి ఈ విషయం కర్టెసీ కి అన్న డిఎస్పి గారికి కమ్యూనికేట్ చేసిర్రా లేదా మనలాగానే ఆయన కూడా ట్విట్టర్ నుండి తెలుసుకున్నారా తెలియదు సో ఆబ్వియస్లీ ఒక మూవీ కోసం ఇంత టైం ఎనర్జీ డెడికేట్ చేసినప్పుడు ఇలా జరిగితే ఫీల్ అవుతారు ఎవరైనా కానీ ఇక్కడ మరి మీరు అడగొచ్చు వేరే సినిమాలు వేరే కాన్సర్ట్లు ఎందుకు చేయాలని హీరోకి డైరెక్టర్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ కి మ్యూజిక్ డైరెక్టర్ కిమ్యూనరేషన్ కి అసలు సంబంధమే లేదు ఓపెన్ సీక్రెట్ ఇది సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంత పెద్ద టీమ్ ని స్టూడియోని మెయింటైన్ చేయాలి జీతాలు ఖర్చులు అన్ని వాళ్ళు చూసుకోవాలి కదా అందుకే నిన్న డీఎస్పీ పేమెంట్ గురించి మాట్లాడింది సో ఇప్పుడేం మాట్లాడతాం సరే ఇప్పుడు మనం అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూద్దాం ది అండ్ అల్లు అర్జున్ ది చాలా లాంగ్ జర్నీ లెజెండరీ ఆల్బమ్స్ ఉన్నాయి వీళ్ళ కాంబినేషన్ లో కానీ అల వైకుంఠపురంలో అప్పుడు త్రివిక్రమ్ గారి ఇన్పుట్ మేరకు తమన్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ మన తెలుసు హిస్టారిక్ ఆల్బమ్ అది సో పుష్ప కూడా తమన్ గారి పేరు కన్సిడరేషన్ లో ఉండే కానీ సుకుమార్ గారి ఇన్సిస్ట్ చేస్తే తో వెళ్లిర్రు అనేది టాక్ అండ్ అగైన్ పుష్ప అని ఈ రోజు లెజెండరీ ఆల్బమ్ కానీ పుష్ప వన్నప్పుడు కూడా అల్లు అర్జున్ గారికి మ్యూజిక్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉండే అని ఇండస్ట్రీలో జనరల్ గా టాక్ ఉంది కానీ ఇంకా పాండమిక్ లో కంట్రోల్ లేక ఇంకా వెళ్ళిపోయింది మూవీ రిలీజ్ కి అండ్ ఆఫ్ ద రెస్ట్ ఈస్ హిస్టరీ బట్ ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ కి వస్తున్న కొద్ది ఆ పాత కంప్లైంట్స్ అన్ని రీసర్ఫేస్ ఈ ఐటమ్ సాంగ్ కూడా రెండు మూడు సార్లు రిజెక్ట్ చేసేది అల్లు అర్జున్ గారు అని టాక్ ఉంది అండ్ డిఎస్పీ స్కోర్ కూడా అంత ఇంప్రెస్ అవ్వలేదంట సో అందుకే వేరే చేయాలి అని కాల్ తీసుకున్నారు ఇదంతా పబ్లిక్ న్యూస్ ని మీట్ అవ్వకపోవడం డిఎస్పి గారి ఫాల్ట్ ఏనేమో అవ్వచ్చు బట్ ఇన్ టైమ్ రిసోర్సెస్ క్రెడిట్ పేమెంట్ ఇవి ఇస్తేనే కదా ఇన్సెంటివ్ ఉండేది ఆర్టిస్ట్ కైనా ఎంప్లాయీ కైనా కానీ ఇదంతా జరుగుతున్నప్పుడు మళ్ళీ డిఎస్పీ గారు వచ్చి తండేలు పాట రిలీజ్ చేస్తారు అండ్ స్టేజ్ ఎక్క అట్లా మాట్లాడతారు సో ఇదంతా ఒక చికెన్ అండ్ ఎగ్ ఇష్యూ మనం బయట నుండి కూర్చొని చెప్పలేం బట్ పుష్ప వన్ సక్సెస్ లో ఒక మేజర్ చంక్ ఆఫ్ క్రెడిట్ డిఎస్పీ గారికి వెళ్ళాలి కానీ వెళ్ళలేదు అది వాస్తవం అండ్ ఇది మనం కూడా చెయ్యాలి మొత్తం పుష్ప సాంగ్స్ లో నన్ను ఇంప్రెస్ ఫస్ట్ పాట కిసిక్ కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి మేబీ రాను రాను ఎక్కుతదేమో నాకు తెలియదు ఊ అంట నెగిటివ్ గానే స్టార్ట్ అయింది పబ్లిక్ పర్సెప్షన్ లో బట్ ఆ పాట నాకు ఫస్ట్ నుండే చాలా బాగా నచ్చింది బట్ కిసిక్ మాత్రం అంతగా అనట్లేదు దానికి తోడు శ్రీ లీల గారు మేజర్ ఏజ్ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తున్నది అఫ్ కోర్స్ అన్ అడల్ట్ ఉప్పెనాలో క్రితి శెట్టి లాగా అయితే కాదు ఖచ్చితంగా సో శ్రీలీల గారు ఏ రోల్ కావాలంటే ఆ రోల్ చూస్ చేసుకోవచ్చు కానీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లోనే టెన్ ఇయర్స్ కి సరిపడా వర్క్ చేసేసి రావిడా కానీ ఈ పెద్ద హీరోల పక్కనే చాలా ఆక్వర్డ్ ఉంటుంది పేరింగ్ ఇంకొన్నేళ్ళు చిన్న ఏజ్ హీరోస్ తో చేసి ఆ తర్వాత పెద్ద హీరోల పక్కన చేస్తే మేబీ ఇంత ఆక్వర్డ్ అనిపించకపోవచ్చు అండ్ సో కాల్డ్ స్క్రీన్ ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడినా ఈ పాట వచ్చే టైం కి పుష్ప మిడిల్ ఏజ్ దాటేసిండు ఆల్రెడీ సో స్క్రీన్ ఏజ్ లో కూడా ఇట్ డజన్ మేక్ సెన్స్ బట్ ఎనివే ఆన్ అదర్ సైడ్ శ్రీ లీల గారిని ఈ రోల్స్ లో అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ వాళ్ళే హార్డ్ కోర్ ఫ్యాన్స్ సో ఇంకా నాలుగు వాళ్ళు ఎవరు సో అగైన్ బట్ ఎలా చూసుకున్నా కిసిక్ పాట నాకు పర్సనల్ అండ్ దానికి తోడు నాకు పర్సనల్ గా ఉన్న కంప్లైంట్ ఏంటంటే మై ఫేవరెట్ శ్రద్ధ కపూర్ ఈ పాట ఎందుకు చేయలేదో తెలుసా పేమెంట్ ఎక్కువ అడిగిర్రంట ఇవ్వలేకపోతే ఇంకే సినిమాకి ఇస్తాం నాకు తెలియదు మరి టు బి ఫేర్ ఈ డెసిజన్ లో మేజర్ కాల్ ఆడియో కంపెనీ అంటే ఆడియో కంపెనీ ఏ విధంగా ఆపరేట్ చేసే అంటే ఒక ఆర్టిస్ట్ కి ఒక మేజర్ బ్లాక్ బస్టర్ ఉంటే ఒక రేట్ లేకపోతే రేట్ వేరేలా ఉంటది అంటే శ్రీలీల గారికి పెట్టి అనేది బ్లాక్ బస్టర్ పాట ఉంది అండ్ టెక్నికల్ శ్రద్ధ పాట లేదు అండ్ దానికి తోడు శ్రీలీల గారు ప్రాబబ్లీ తక్కువ ప్రైస్ కి సో సోవియస్లీ ఇట్స్ క్లియర్ డీల్ సో ఆడియో కంపెనీకి ఇట్ మేక్ సెన్స్ బట్ సినిమా అభిమానులకి మనకి ఇట్ డజన్ సెన్స్ బట్ అగైన్ ఇది మన చేతిలో లేదు ఇంకా కానీ ఈ మొత్తం సిచువేషన్ లో ఇంకా బాధ పెట్టే విషయం ఏంటంటే కూర్చి మరత పెట్టి పాట ఇంకా వేధిస్తుంది నన్ను ఆడాది కానీ వస్తున్నా ఆపే ముచ్చట్నే తీసుకుంటలేదు సోయా బట్ ఎనీవేస్ ఇదంతా పంచాయితీ కూడా సినిమాకి హైప్ ని పెంచుతుందే కానీ తగ్గించట్లేదు అండ్ దానికి కారణం వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ సో ఆల్ హేల్ అల్లు అర్జున్ ఇంకా ప్యూర్లీ సో వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ పుష్పాటు నెక్స్ట్ సాంగ్ అదిరిపోయి దుమ్ము రేపుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ లవ్ యుఎస్ లవ్ యు అల్లు అర్జున్ లవ్ యు సుకుమార్ అండ్ లవ్ యూ రష్మిక మందానా జై హింద్